మేడం. ప్రస్తుతం వాతావరణ పరిస్థితులు చూసుకున్నట్లయితే తీవ్ర అల్పపీడనం ఒకటి పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని ఆనుకొని ఉన్నటువంటి ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా పైన స్థిరంగా కొనసాగుతుంది. దీని అనుబంధంగా ఉన్నటువంటి ఉపరితల ఆవర్తనం 7.6 కిలోమీటర్ల ఎత్తున ప్రస్తుతం ఆవరించి ఉంది. సో ఇంకొక ఈస్ట్ వెస్ట్ విండ్ షియర్ జోన్ ఒకటి 20 డిగ్రీస్ నార్త్ దగ్గర, అట్లాగే ఉపరితల ఆవర్తనం ఈరోజు రాజస్థాన్ ఆ ప్రాంతాల్లో కేంద్రీకృతమై ఉంది. వీటి యొక్క ప్రభావం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు రేపు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం, అలాగే ఈ తెలంగాణలో దక్షిణ జిల్లాలు, సెంట్రల్ జిల్లాలు, దాని ఆనుకొని ఉన్నటువంటి ఈశాన్య పశ్చిమ జిల్లాలో ఆరెంజ్ వార్నింగ్స్, అంటే భారీ నుండి అతి భారీ వర్షాలు, అలాగే నల్లగొండ, సూర్యాపేట్, మహబూబాబాద్, యాదాద్రి, ఖమ్మం ప్రాంతాల్లో రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఒక్కొక్కప్పుడు మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈరోజు రెడ్ వార్నింగ్ జారీ చేయగా హైదరాబాద్లో ఒక్కొక్కప్పుడు భారీ అతి భారీ వర్షాలు ఇంటెన్స్ స్పెల్స్తో కొనసాగే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే రేపు కూడా తెలంగాణ రాష్ట్రానికి రెడ్ వార్నింగ్స్ జారీ చేయగా సెంట్రల్ జిల్లాల్లో ఆరెంజ్ వార్నింగ్స్, కొన్ని ప్రాంతాల్లోని భారీ అతి భారీ వర్షాలు కూడా కొన్ని జిల్లాలకు జారీ చేయగా పశ్చిమ జిల్లాలు, తూర్పు జిల్లాల్లో సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, కామారెడ్డి ప్రాంతాలకు రెడ్ వార్నింగ్స్, నల్గొండ చుట్టుపక్కల జిల్లాలకు రెడ్ వార్నింగ్స్ జారీ చేయడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే హైదరాబాద్ పరిసర జిల్లాలకు, హైదరాబాద్ సిటీ ప్రాంగణానికి రేపు ఆరెంజ్ వార్నింగ్, మోడరేట్ టు హెవీ రెయిన్స్, ఎట్ టైమ్స్ ఎక్స్ట్రీమ్లీ స్పెల్స్ కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.